Hello guys, welcome back. So, in 3D coordinate chapter, we will discuss XS5S solutions. In this 3D coordinate chapter, we will discuss two-dimensional geometry, lo, the distance between two points, distance of a point from the origin, section formula, anything repeat. Hai. So, I think the main thing chapter is that 2 marks questions మాత్రమే వస్తాయి అండ్ 4 marks అవి 7 marks questions దీనిలో నుంచి రావడానికి ఛాన్సెస్ లేవు సో 1 question రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇది చాలా సింపుల్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్ మనకి స్ట్రైట్ లైన్స్ లో ఎస్పెషల్లీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ సెక్షన్ ఫార్ములా ఇవన్నీ ఉన్నాయి కదా సెంట్రాయిడ్ ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి కాబట్టి అక్కడ 2 డైమెన్షనల్ లో 2 కోఆర్డినేట్స్ ఉంటాయి ఇక్కడేమో 3 కోఆర్డినేట్స్ ఉంటాయి అందుకే దీని 3D కోఆర్డినేట్స్ అన్నాం ఓకే రైట్ ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ p 3, -2, -4 జస్ట్ 4 ఫ్రమ్ ద ఆరిజిన్ మన ఫార్ములా ఏంటి ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ p x y z ఫ్రమ్ ఆరిజిన్ From origin 0, 0, 0 is same 2D geometry. The Alarastam Alarastam Kakapoti Kada, Z and Nedoka, extra coordinate of number x square plus y square plus z square under root. Okay, even Rasestam, very simple. So, man, cos and answer emotundi square root of x square and 3 square plus minus 2 whole square plus 4 square that is equal 9 plus 4 plus 16. కదా రూట్ 29 యూనిట్స్ ఇది డిస్టెన్స్ ఆఫ్ దిస్ గివెన్ పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఓకే వెరీ సింపుల్ అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ పెద్ద మనకు రిస్క్ అనిపించవు ఎందుకంటే మనం 2D జామెట్రీలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసాం కాబట్టి ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం అదో క్వశ్చన్ నెంబర్ 2 ఇస్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 3, 4, -2 అండ్ 107 ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి జనరల్ గా 2D జామెట్రీలో అయితే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ కదా ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ వస్తుంది కానీ 3D జామెట్రీలో వచ్చేసరికి ఇంకొక కోఆర్డినేట్ అది z1 z2 అంటే z వస్తుంది కదా దాని యొక్క డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అంతే అయిపోయాయి సో వెరీ సింపుల్ సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా In the space. So if you take it as P and Q, then the distance between 2 points formula is root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. Where x1, y1, z1 is coordinates of P, x2, y2, z2 are the coordinates of Q. Consider like this and substitute in this. Okay. Nilo substitute chesinatle the manaki podu x2 minus x1 and 1 no minus 3. ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా దీని కింద ఇట్లా డినోట్ చేసుకుంటే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అంటే యాక్చువల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి రాసి ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ అని డినోట్ చేసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది సబ్స్టిట్యూషన్ అనేది ఈజీ అవుతుంది కదా జెడ్ టూ అంటే ఏంటి ఇక్కడ సెవెన్ మైనస్ ఆఫ్ మైనస్ టూ సెవెన్ మైనస్ ఆఫ్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఓకే రైట్ సో అండర్ రూట్ 1 minus 3 means minus 2 whole square plus 0 minus 4 minus 4 whole square 7 minus of minus and plus 7 plus 2 and 9 square okay so then simplify as 4 minus 4 whole square and minus 4 and minus 4 plus 16 9 square and 81 not 9 to 0 18 okay don't write like that now 4 plus 16 plus 81 ఎంత వస్తుంది 20 ప్లస్ 81 101 వస్తాయి సో అండర్ రూట్ 101 యూనిట్స్ ఇదే అనమాట అంటే రూట్ 101 యూనిట్స్ అనమాట ఈ రెండింటి యొక్క పాయింట్స్ యొక్క మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 101 నేను ఇంకా సింప్లిఫై చేయలేము అంతవరకు ఎనఫ్ ఓకే సో ఈ విధంగా మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఇస్తాం ఆఫ్ కోర్స్ వెరీ ఈజీ నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ రిలేటెడ్ టు సెక్షన్ 2 సెక్షన్ 2 లో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం ఈ 6 క్వశ్చన్స్ కూడా దీనిలో ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్న ఏరియా కూడా ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్ లో ఉంది కాబట్టి మనం అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఈజీగా
అయితే ఇప్పుడు నేను రాయబోయే క్వశ్చన్ ఇంత ముందు అడిగారు అన్నమాట ఎగ్జామ్ 2 మార్క్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది అదేంటిది సో ద క్వశ్చన్ ఇస్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ x ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5 1 7 అండ్ x 5 1 ఇస్ 9 యూనిట్స్ ఈ రెండు పాయింట్స్ ఇక్కడ డిస్టెన్స్ మధ్యలో ఎంత ఉందట 9 యూనిట్స్ ఉన్నట్లయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇది ప్రీవియస్ ఇయర్ లో 2 టైమ్స్ అడగడం జరిగింది ఇప్పటివరకు దీని యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది వెరీ ఈజీ ఏం లేదు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానే ఇక్కడ కూడా మనం అప్లై చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి 9 యూనిట్స్ ఇచ్చారు సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద స్పేస్ ఇన్ ద ప్లేన్ అన్నం ఇక్కడ ఇన్ స్పేస్ అంటాం ఓకే ఇన్ స్పేస్ ఇస్ వాట్ ఇస్ ద ఫార్ములా అండర్ రూట్ సో ఎగ్జామ్ లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా ఫార్ములా రాయాలి అండర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 whole square plus z2 minus z1 whole square. Okay. So, as usual, man telusindi idi x1, y1, z1 ankovali. Idi x2, y2, z2. Ankoni man substitute chesthe easy avutundi kada. So, under the PQ is equal to x2 minus x1. X2 ante ikkada x minus 5. X1 value is 5 whole square. ప్లస్ వై టూ మైనస్ వై వన్ వై టూ ఈజ్ ఫైవ్ సో యాక్చువల్ గివెన్ పాయింట్స్ అని రాసుకొని వాటిని ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ అనుకోవాలి వై టూ మైనస్ వై వన్ వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ టూ మైనస్ జెడ్ వన్ వన్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ ఓకే క్లియర్ కదా ఇప్పుడు నేను సింప్లిఫై చేద్దాం సో ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే అట్లనే ఉంచేసేయండి ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 minus of minus and plus 5 plus 1 5 plus 1 means 6 square 36 plus 1 minus 7 means minus 6 whole square minus 6 whole square and again 36 okay again 36 so square root of x minus 5 whole square plus 72 వచ్చింది ఇదంతా ఏంటి pq కానీ pq వాల్యూ ఎంత ఇచ్చా 9 ఇచ్చారు కదా బట్ గివెన్ pq is equal to 9 units. So therefore we can write here squaring on both sides చేస్తే ఏమొస్తుంది మనకి pq square is equal to 9 square అంటే 81 వస్తుంది. ఎందుకు squaring on both sides చేశారు సార్ అంటే ఇక్కడ square root వస్తుంది కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ గా squaring on both sides చేస్తే ఈజీ అవుతుంది అని అలా చేసేసాం. సో డైరెక్ట్ గా అప్లై చేస్తే మనకి x minus 5 whole square plus 72 is equal to 81. ఇది 72 not 7 square okay 72 ఓకే నౌ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ సబ్జెక్ట్ గా చేస్తే 81 మైనస్ 72 9 వస్తుంది వి వాంట్ ఓన్లీ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ సో వి వాంట్ ఓన్లీ స్క్వేర్ వి హావ్ టు రిమూవ్ ద స్క్వేర్ సో దట్ షిఫ్ట్ అదర్ సైడ్ బికమ్స్ ప్లస్ ఆర్ మైనస్ 9 అంటే ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది అంటే ఇక్కడ టూ కేసెస్ ఎరేజ్ అయితే ఒకసారి ప్లస్ 3 తీసుకోవాలి ఇంకొకసారి మైనస్ 3 తీసుకోవాలి కేస్ వన్ లో ఒకవేళ ఎక్స్ మైనస్ ఫైవ్ వాల్యూ కనుక 3 అయినట్లయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 8 అవుతుంది కదా ఫర్ సపోజ్ ఇఫ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 గా కన్సిడర్ అయిన చేసుకున్నట్లయితే అప్పుడు మన ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మైనస్ 3 మైనస్ 5 రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయితే ప్లస్ 5 అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ అప్పుడు మైనస్ 3 ప్లస్ 5 ఎంత అండి therefore x is equal to 2 so finally what are the values of x either 2 or 8 edaina sare manaki distance between those two points anedi 9 units vastundi so x value 2 teeskunna manaki 9 units vastundi x value 8 teeskunna 9 units vastundi so the answer rendu kuda correct answers ay manaku objective exam la adithe rendu kuda correct answers ay annu manam raayalsi vastundi okay na so ee vidhanga manam section 2 lo first question solve chestam idi previous ga adigina question anamata now let us discuss next question So the question number 2 is show that the points 2 comma 3 comma 5 minus 1 5 minus 1 and 4 minus 3 2 form a right angle isosceles triangle right angle isosceles triangle form cheyalta chestaya leda chestayani chuinchamannadu right angle isosceles triangle ante what is the meaning of right angle isosceles triangle a right angle isosceles triangle has అది ఎలా ఉంటది టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి
has two equal sides. Okay. And the angle between the equal sides is how much? Entundi. The angle between the equal sides. Kachitanga entundi 90 degrees untundi. Kada. Appude dani manam em antam right angle isosceles triangle anta. And what you can actually angles ela unda ante the angles are 45, 45, 90. ఈ రేషియోలు ఉంటాయి అంటే 1:1:2 రేషియోలు ఉంటాయి. అయితే యాంగిల్స్ గురించి మనకు వదిలేయండి. ఫిగర్ గనుక ఎట్లా ఉంటుంది, మనం ఫిగర్ డ్రా చేసినట్లయితే దాని ఫిగర్ ఇలా ఉంటుంది అనుకుందాం. సో బేస్ ఇది, ఓకేనా? ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి పక్క. సో ఇది హైపర్టెన్యూస్ అవుతుంది. ఎందుకని రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా 90 డిగ్రీస్. కాబట్టి 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ త్రీ కోఆర్డినేట్స్ కూడా రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఫామ్ అవుతాయని చూపించాలంటే మనం 2D జియోమెట్రీ అయితే ఎలా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఏబి యొక్క లెంత్, బిసి యొక్క లెంత్, ఏసీ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చేసి మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకే, అది చెక్ చేస్తాం. క్లియర్ కదా? సో నౌ వి హావ్ టు చెక్, మన ఈ కండిషన్ చెక్ చేయాలి. ఓకే, దానికంటే ముందు ఫస్ట్ ఏం చేయాలి మనం, ఏబి బిసి సిడి సిఏ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అయితే నా రఫ్ ఫిగర్ ఇది. ఒకవేళ మనకి ఏ బీసీలు అనేవి వచ్చిన సిచ్యువేషన్ బట్టి వీటి యొక్క ప్లేసెస్ మారుతాయి, ఓకేనా? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాటిని ఫస్ట్ పాయింట్ ఏ అనుకుంటున్నా 2, 3, 5, సెకండ్ వన్ -1, 5, -1, అండ్ థర్డ్ వన్ ఇస్ 4, -3, 2. ఓకే, సో నా ఫస్ట్ ఫైండ్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. వీటి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి కదా. సో ఫార్ములా ఏంటి, సో ఒక్కసారి రాస్తాను, ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా ఏంటి, x2 - x1² ప్లస్ y2 - y1² ప్లస్ z2 - z1² సో మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టు ఏ పాయింట్ 2, 3, 5 కదా, బి పాయింట్ వచ్చేసరికి -1, 5, -1 కదా. ఇప్పుడు వీటిని x1, y1, z1 అనుకోండి ఫస్ట్ కోఆర్డినేట్స్. ఇది x2, y2, z2. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² -1, -2² ప్లస్ y2 - y1 5 - 3² ప్లస్ z2 - z1 అంటే -1, -5². సో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ -1, -2 బోత్ హ్యావ్ సేమ్ సెన్స్, సో యాడ్ అండ్ కీప్ సేమ్ సెన్స్, సో ఇట్ బికమ్స్ -3² డిఫ్ ఆపోజిట్ సైన్ కాబట్టి డిఫరెన్స్ చేస్తాం, ఇక్కడ సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేస్తాం. సో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 9 + 4 + 36 అంటే మొత్తానికి ఏబి ఎంత వస్తుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు √49 అంటే 7 యూనిట్స్ వచ్చింది. సో ఏబి 7 యూనిట్స్ వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బీసీ లెంత్, దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బీసీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఫార్ములా, కానీ ఇక్కడ బి అంటే ఏంటి ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ బి పాయింట్ ఏంటిది, పాయింట్ బి వచ్చేసరికి -1, 5, -1. ఓకే, -1, 5, -1. వాట్ అబౌట్ సి, సి ఈజ్ 4 - 3, 2 4 - 3, 2. సో ఓకే, ఇప్పుడు దీన్ని మనం యాజ్ యూజువల్ x1, y1, z1 అనుకుందాం, దీన్ని x2, y2, z2 అనుకుందాం. ఎందుకంటే మన ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటిలో ఉంది కాబట్టి మనకి కన్వీనియంట్ ఉంటుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ x2 - x1² 4 - -1² ప్లస్ y2 - y1² -3, -5² ప్లస్ z2 - z1² 2 - -1² క్లియర్? ఐ రిపీట్, x2 - x1 4 - -1 ఫార్ములాలో మైనస్, ఇక్కడ -1 y2 - y1 -3 y2 మైనస్ ఫార్ములాలో -5. క్లియర్? సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ టైం z2 - z1 2 - -1² సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే మనకి ఇలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో మనకి ఎలా వస్తుంది ఎగ్జాక్ట్ గా ఇక్కడ 4 మైనస్ ఆ మైనస్ 1 అంటే ప్లస్ 5 ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ మైనస్ 3 మైనస్ 5 మైనస్ 8 హోల్ స్క్వేర్ సో డైరెక్ట్ గా అనుకుంటే ఇబ్బంది అనిపిస్తే నేను డీటెయిల్ గా రాస్తాను మళ్ళా 5 స్క్వేర్ ప్లస్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 2 ప్లస్ 1 3 స్క్వేర్ అండర్ రూట్ సో క్లియర్ కట్ క్లియర్ గా నేను చెప్తున్నాను ఇక్కడ 25 ప్లస్ 64 ప్లస్ 9 సో స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థం అవడం కోసం స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను సో 64 ప్లస్ 9 ఎంత వస్తుంది 73 కదా 73 అండ్ 25 98 సో అండర్ రూట్ అంటే 98 ని ఏమని రాయొచ్చు 249 జార్ రాయొచ్చు అంటే 249 అంటే ఎంత వస్తుంది 49 కి స్క్వేర్ రూట్ 7 2 కి లేదు కాబట్టి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 7√2 సో మొత్తానికి బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 7√2 వచ్చింది బీసీ ఎంత వచ్చింది 7√2 వచ్చింది 7√2 యూనిట్స్ ఓకే నెక్స్ట్ సిఏ ఫైండ్ అవుట్ చేయాలి సో బీసీ అయిపోయింది నెక్స్ట్ సిఏ మరి సిఏ కి వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సి 4 మైనస్ 3 2 కదా మన ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆర్ 2 3 5 కదా 2 3 5 కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆర్ 2 3 5 ఎస్ 2 3 5 ఇప్పుడు ఇది 5 ఇది ఇప్పుడు దీని ఈ రెండింటి మధ్య యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి 2 3 5 ఫాస్ట్ గా రాసేయండి మీరు కూడా నాతో పాటు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ x1 y1 z1 ఇది x2 y2 z2 అనుకోవాలి కదా సో ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ x2 మైనస్ x1 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 y2 ఈజ్ 3 ఫార్ములాలో మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్రతిసారి ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ స్టార్టింగ్ లో రాసినాం కాబట్టి సొల్యూషన్ స్టార్టింగ్ లో అవసరం లేదు సో z2 మైనస్ z1 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఓకే క్లియర్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 2 మైనస్ 4 అంటే మైనస్ 2 సో మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 3 3 ప్లస్ 3 9 9 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 3 స్క్వేర్ అండర్ రూట్ ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లస్ 81 ప్లస్ 9 సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది 90 ఇక్కడ సంథింగ్ వెంట రాంగ్ సిఏ 2 మైనస్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 సారీ మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 6 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక్కడ 6 వస్తుంది 6 స్క్వేర్ అంటే 36 36 ఇట్లానే మైనర్ మిస్టేక్ చేస్తే పోతుంది గోయిందా ఓకే సిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 49 థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్క్యూజ్ సో సిఏ 7 వచ్చింది సిఏ ఎంత వచ్చింది 7 యూనిట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ ఆర్డర్ పేర్స్ అంటే వర్డసెస్ మార్చుకోవాలా లేదా మార్చుకోవాలి అంటే ఇది సాడ్ ఇది కరెక్ట్ అవ్వట్ల అందుకనే మనం చెప్పాను కదా వచ్చిన వాల్యూస్ని బట్టి మార్చాలి ఎందుకంటే ఇక్కడ ఏబి బిసి సిఏ ఇందులో ఏబి వచ్చేసి 7 యూనిట్స్ వచ్చింది బిసి వచ్చేసి 7√2 యూనిట్స్ వచ్చింది అండ్ సిఏ వచ్చి 7 యూనిట్స్ వచ్చింది అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి వచ్చింది సో దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం దీని స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏబి స్క్వేర్ ఎంత వస్తుంది 49 బీసీ స్క్వేర్ ఎంత వస్తుంది 98 వస్తుంది సిఏ స్క్వేర్ ఎంత వస్తుంది 49 వస్తుంది ఏ రెండు యాడ్ చేస్తే ఇంకోటి వస్తుంది ఏబి స్క్వేర్ సిఏ స్క్వేర్ యాడ్ చేస్తే వస్తుంది కదా సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ సారీ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే ఇక్కడ హైపర్టెన్యూస్ ఏమని అర్థమైంది బీసీ అనేది హైపర్టెన్యూస్ కాబట్టి ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ప్లేసెస్ చేంజ్ అవుతాయి ఓకే ఇది బి రాసుకోండి ఇది ఏ రాసుకోండి అయిపోతుంది సో దిస్ ఈజ్ బి దిస్ ఈజ్ ఏ సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 90 వచ్చింది మనకి ఇక్కడ సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 90 సో బీసీ ఈజ్ హైపోటెన్యూస్ సో
ఈ సెకండ్ కండిషన్ నుంచి మనం రాయొచ్చు ఫస్ట్ అండ్ టూ కండిషన్ నుంచి అంటే పైథాగరస్ థియరం సాటిస్ఫై చేసింది కదా యాంగిల్ ఏ ఈక్వల్ అండి దేర్ ఫోర్ ఫ్రమ్ వన్ అండ్ టూ వీ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏం ఫామ్ చేస్తున్నాయి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తున్నాయి ఓకే కాబట్టి సొల్యూషన్ కథమైంది కదా వెరీ ఈజీ అన్నాడు వెరీ 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 ఈజీ సో ఇన్ ద సేమ్ వే సో ఇది యాక్చువల్ అయితే దీన్ని ఒక్కసారి అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మనకి ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఉంది షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఇన్ ఈక్వల్ ఫార్మ్స్ ఈక్వల్ ట్రయాంగిల్ అది మాత్రం గన్ షాట్ క్వశ్చన్ అనమాట టూ మార్క్స్ కి ఒకసారి దాని కూడా డిస్కస్ చేద్దాం వెరీ ఈజీ ఓకే సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ ట్రయాంగిల్ సంబంధించింది ఓకే గైస్ నా క్వశ్చన్ నెంబర్ త్రీ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ సో దీన్ని ఎలా చేస్తాం షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఫార్మింగ్ అండ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందట ఈక్వల్ ట్రయాంగిల్ అని మనకు తెలిసిందే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా సో ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందంటే ఫటాఫట మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే మరి పెద్దగా అయిన ఉంటుంది కదా చిన్నది డ్రా చేద్దాం సో సైడ్స్ త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్ సో ఆల్ ది త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇట్లా ఫిగర్ డ్రా చేయాలి ఫిగర్ డ్రా చేసి ఏ బిసి ఇక్కడ కోఆర్డినేట్స్ విషయంలో ఏమి ఇబ్బంది కలగదు ఎందుకంటే ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి సెట్ అవుతుంది ఎందుకంటే త్రీ సైడ్స్ ఈక్వల్ రావాలి ఏది ఎక్కడ ఉన్నా నో ప్రాబ్లం ఏబిసిలు అనేవి కానీ ఇంతకు ముందు ప్రాబ్లం అట్లా కాదు కాబట్టి అలా రాసిస్తున్నాం ఓకే రైట్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏంటి మీరు రాసేసుకోవాలి గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 1, 2, 3 బి 2, 3, 1 సి 3, 1, 2 వాళ్ళు ఇవ్వలేదు కానీ మనం ఏబిసి అని కన్సిడర్ చేసుకున్నాం ఇప్పుడు ఈక్వల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలంటే త్రీ సైడ్స్ ఈక్వల్ ప్రూవ్ చేయాలి అంటే ఏబిఈక్వల్ బీసీక్వల్ సిఏ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ ఏబిఈక్వల్ బీసీక్వల్ టు సిఏ సో త్రీ సైడ్స్ ఈక్వల్ అని చూపిస్తే సరిపోతుంది ఏబిఈక్వల్ బీసీక్వల్ టు సిఏ సో దట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు లెంత్ సో ఏబి అంటే మళ్ళీ ఫామ్ లో ఒకసారి రాసుకుందాం డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా ఓకే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా ఏంటి ఒకసారి మీరు రిపీట్ చేసుకోండి మనసులో సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ టూ మైనస్ జెడ్ వన్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ ఏబీలు అనేవి కూడా ఏమిటో రాసుకోవాలి మన క్లారిటీ కోసం ఏ అనేది ఏమో 1, 2, 3 బి అనేది ఏంటిది ఇక్కడ 2, 3, 1 డినోట్ చేస్తుంది కదా మనం ఇలా అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి రాసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అనుకుంటే మనకి సబ్స్టిట్యూషన్ అప్పుడు కంపారిజన్ ఈజీ అవుతుంది ఇది ఎక్స్ టూ వై టూ జెడ్ టూ సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ 2 - 1 2 ప్లస్ వై 2 - 5 2 3 - 2 2 ప్లస్ 1 - 3 2 జెడ్ 2 - Z2 2 అంటే 1 - 3 2 సో వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 - 1 1 2 ప్లస్ 1 2 ప్లస్ -2 2 సో గివ్స్ అస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 - 2 2 అంటే -2 × -2 + 4 సో టోటల్ సింప్లిఫై చేస్తే రూట్ 6 యూనిట్స్ వచ్చింది దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ సైడ్ ఏబి నెక్స్ట్ లెంత్ ఆఫ్ సైడ్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఏబి అయిపోయింది ఇప్పుడు బీసీ మరి బి కోఆర్డినేట్స్ ఏంటి ఇక్కడ మనం బి వచ్చేసి 2, 3, 1 కదా దీన్ని ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ అనుకోండి సి వచ్చేసరికి ఎక్స్ టూ వై టూ జెడ్ టూ అది 3, 1, 2 ఓకే సో ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఎక్స్ టూ వై టూ జెడ్ టూ ఇలా రాసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ ఉండటం కోసం ఇది మాత్రం చేస్తున్నాం సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ 3 - 2 2 ప్లస్ వై 2 - Y1 అంటే 1 - 3 2 ప్లస్ జెడ్ 2 - Z1 2 - 1 2 అండర్ రూట్ సో ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది
So 3 minus 2 and 1 square plus 1 minus 3 and minus 2 whole square plus 2 minus 1 and 1 square. So where 1 square value is 1 itself. Minus 2 whole square and plus 4 1 square 1. So mottani malla BC kuda em vachindi root 6 units e vachindi. And manaki CA kuda root 6 units isthe kelkatam ayipoyinadle kada. So mana CA find out cheddam ippudu. CA CA is equal to root ఇక్కడ సి పాయింట్ ఏంటి ఒకసారి రాసుకుంటే క్లియర్ గా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి సి 312 ఏ వచ్చేసి 123 ఓకే దీని నుంచి x1 y1 z1 x2 y2 z2 సో x2 x1 హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అడిషన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x2 x1 అంటే 1 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 2 హోల్ స్క్వేర్ ఓకే కదా అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది రెండింటి యొక్క సైన్ ఆపోజిట్ అంటే మీన్ డిఫరెంట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 అన్నా కూడా 1 స్క్వేర్ సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండర్ రూట్ దీని మొత్తం దేనికి ఈక్వల్ CA కి అంటే లెంగ్త్ ఆఫ్ సైడ్ AC सिंप्लीफाई చేస్తే మనకి ఇక్కడ 4 ప్లస్ 1 ప్లస్ 1 which is root 6 units again so here CA is equal to root 6 వచ్చేసింది సో దీని బట్టి మనం ఏం రాయొచ్చు hence AB is equal to BC is equal to CA is equal to root 6 units వచ్చింది అంటే 3 sides are equal 3 sides are equal so that triangle ABC is a hence triangle abc is an equilateral triangle ayipoyindi ante kada hence triangle abc is an equilateral triangle is an equilateral triangle so idi chaala saala adagadam jarigindi previous exams lo so most important practice 2 to 3 times so descriptive exam vaadi detail ga raayalsinde muchiteledu okay thank you mana next video lecture lo migitha section 2 lo unna remaining 3 problems kuda in detail ga discuss chestunnam Okay now, and thank you very much. Please subscribe our channel. My friends also share it. Okay now, comment share it much more. Thank you. We'll be touching next video with remaining problems which are remaining in exercise 3A. Okay, thank you.